హాయ్ నేస్తాలు. ఈరోజు కథ మొదలు పెట్టేద్దాం. మనం కాకులకు చాలా అన్యాయం చేస్తాం. ఒక ఉదాహరణ చూడండి. భరించరాని శబ్దం ఏదైనా అవుతుంటే కాకిగోలా అంటాం. కానీ నిజం ఆలోచిస్తే కాకులంత బుద్ధిమంతులు లేవు. ఏదైనా పది మీద ఉన్నప్పుడు కాకి ఎన్నడూ చప్పుడు చేయదు. తన జాతికి ఏదైనా అపాయం కలిగితేనే, ఏదైనా ఆహారం దొరికినప్పుడు కాకి సాటివారిని ఎలుగెత్తి పిలుస్తుంది. కాకికి బంధుప్రీతి, బాధ్యత, అభిమానము ఉండబట్టి అట్లా తన వారిని పిలుస్తుంది. కాకికున్న జాతి అభిమానంలో ఎన్నో వంతు కూడా లేని మనం కాకిగోళ అనటం చాలా అన్యాయం. మొన్న ఉప్పుశెట్టి గారింట్లో పెద్ద ఎత్తుగా పెళ్లి జరిగింది. ఉప్పుశెట్టి గారి రెండో అమ్మాయిని పప్పుశెట్టి గారి మూడో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎన్నో మైళ్ళ దూరం నుంచి వందలాది బంధువులు పెళ్లికి వచ్చారు. వారందరికీ శుభలేఖలు, పిలుపులు వెళ్ళాయి. పిలుపులు, శుభలేఖలు వెళ్ళకపోయినా ఊరు నాలుగు మూలల నుంచి కుక్కలు, పందులు కూడా వెళ్ళి వారింటి దగ్గర చేరాయి. కాకుల మాట వేరే చెప్పాలా, మన కాకమ్మక్క, కాకిబావ వేలకు చేరుకున్నారు. మనుషులకు ఏది ముఖ్యమో, ఏది అముఖ్యమో కూడా తెలియదు. పెళ్లివారింట్లో ఎంతసేపు మంత్రాలు, బాజాబజంత్రీలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెల్లో మంగళసూత్రం కట్టటము అంతేగాని రెండు కుమారులు పొద్దెక్కిన తిండి ప్రమేయం లేదు. పెళ్లి పందిట్లో ఉన్న అతిథులు మాటేమో కానీ వీధిలో చేరిన పందులకు, కుక్కలకు పెళ్లివారి జాగు చూస్తే ఒళ్ళు మండిపోయింది. కాకమ్మక్క, కాకిబావ మాటకు లొట్టలేస్తూ కూర్చోక అట్లా అట్లా పాకశాల దగ్గరికి చేరి వంట బ్రాహ్మలకి ఏమర్పించి వంటకాలు ముందుగానే రుచి చూసి వచ్చారు. ఇంకా ఎవరూ తినక మునిపే కాకమ్మక్క వంట నివేదన అయిపోయింది. కొంతసేపటికి భోజనాలు ఆరంభమయ్యాయి. తిండి వాసన ఒక్కటేమో, అలా స్వయంగా కుక్కలు ఒకదాన్ని చూచి ఒకటి అవసాగాయి. ఈ కుక్కలను భగవంతుడు ఎట్లా సృష్టించాడో, ఒకదానికి ఒకటి పిలుచుకోవటం లేదు, ఒకదానికొకటి సహాయపడటం లేదు, అందించుకోవటం లేదు. ఈ బుద్ధిమాలిన జంతువులు అప్పుడే తమలో తాము పొట్లాడుకోసాగాయి అన్నది కాకిబావతో కాకమ్మక్క. వాటికి జ్ఞానం లేకపోవటం మనకే మేలు అన్నాడు కాకిబావ. దూరాన ఉన్న మురికి గుంటలో నుంచి పంది మామయ్య కుక్కలని ఒక కంటితో చూస్తున్నాడు. ఇంతలో గోడ మీద నుంచి పుల్లాకుల కట్టలు కట్టలుగా పడిసాగాయి. పంది మామయ్య సమీపంలోనే అవి పడ్డాయి. పంది మామయ్య తాపీగా లేచి నిలబడి టీవీగా ఒళ్ళంతా ఒక్కసారి విదిలించి చేతికర్ర ఆడించినట్టు తోక ఆడిస్తూ ఆకుల మధ్య ముట్టపెట్టి భోజనం ఆరంభించాడు. ఇంతలో ఒక కుక్క గబగబా పరిగెత్తుకుంటూ పంది మామయ్య దగ్గరికి వచ్చింది. మరో మూల నుంచి ఇంకో కుక్క వచ్చి మొదటి దాన్ని నిలవేసి బో బో అని అరిచింది. రెండు కుక్కలు ఈ కింద విధంగా వాగ్వాదం జరిగాయి. కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? ఇక్కడున్నది ఎవరనుకున్నావు? నువ్వు కూడా ఒక కుక్కవే, మాట్లాడొచ్చావులే అబ్బో. ఈ కబుర్లు కట్టపెట్టు, నీకింకా నా తడాకా తెలీదు. అన్నీ తెలుసు, నీ వంటి వాళ్ళను లక్ష మందిని చూశాను. డొక్క చించి డోలు కట్టగలను ఏమనుకున్నావో, ఒక్కటించుకున్నానంటే నీ బాబుగాడితో చెప్పుకోవాలి. భో 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 భో, మన ఇద్దరం పోట్లాడుకుంటుంటే పంది మామయ్య కాస్త విసల్లు నాకేస్తున్నాడు. చచ్చు వెదవా, నిన్ను తిననిచ్చే కంటే పంది మామయ్యను తిన్నా నాకు సంతోషమే, నేను అదే అంటున్నాను. ఈ విధంగా కుక్కలు కొట్లాడుకుంటుంటే కాకమ్మక్క పంది మామయ్య వీపు మీద వాలి తనకి పనికొచ్చే పదార్థం కనిపించడంలా కిందకి దిగి తింటూ హాయిగా కడుపు నింపుకుంది. ఈలోపుగా కుక్కలు రాజీపడి పంది మామయ్య మీదకి దండెత్తి వచ్చాయి. పంది మామయ్య చిటికి మాటికి కొట్లాటకి దిగే రకం కాదు. కుక్కల్ని ఒక కంట అసహ్యంతో చూసి పక్కకి తప్పుకున్నాడు. కుక్కలు చాలా అనుమానించగల కాకమ్మక్క, కాకిబావ సమీపంలోనే ఉండటాన్ని చూసి వాటిని అనుమానం మరింత బలపడింది. అందుచేత అవి మధ్య మధ్య కాకులకేసి చూస్తుండేవి. ఇది కనిపెట్టి కాకమ్మక్క, కాకిబావ కుక్కలని చెరో వైపు చేరి కుక్కలు ఒకదాని వంక చూసుకున్నప్పుడు మరొకటి తిండి కాజేస్తూ పేచీ లేకుండా కడుపు నింపుకున్నారు. ఇంత అడావిడి చేసిన కుక్కలకి కడుపు నిండలేదు. ఎంత తిన్నా పంది మామయ్య కడుపు నిండలేదు. కానీ కాకమ్మక్కకు, కాకిబావకు చక్కగా కడుపు నిండింది. అయినా వాటి భోజనం ఇంకా పూర్తి కాలేదు. ఏమో, ఓసి లోపల ఇంకా అంట్ల గిన్నెల్లో మన కోసం ఎదురు చూస్తున్నాయేమో, మనం వాళ్ళిద్దరినీ పిలుచుకొని అక్కడికి పోదాం పద అన్నాడు కాకిబావ. మొగుడికి సమాధానంగా కాకమ్మక్క కాక అంది. ఇద్దరు కలిసి ఉప్పుశెట్టి గారి దొడ్డు వైపు ఎగిరిపోయారు.
ఏది నేస్తాలో ఇవాళ కదా. మరి రేపటి కథలో మళ్ళీ కలుద్దాం. మీ జాబిల్లి.